క్రైమ్ కన్ఫర్మ్ కాలేదు ఇంకా యాజ్ ఫర్ యూ క్రైమ్ నా కన్విక్షన్ అనే దాకా క్రైమ్ కాదు దే ఆర్ జస్ట్ అక్యూస్డ్ సో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పైన వచ్చిన ఆరోపణ ఏంటి ఇండియన్ అఫీషియల్స్కి డబ్బులు ఇచ్చారు అనే ఆరోపణ ఇండియన్ ఇండియన్ నేషనల్స్ అఫీషియల్ కాదు మీరు మా కంట్రీకి యుఎస్కి వచ్చి మాకు తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చిండ్రు మా దగ్గర నుంచి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు తీసుకుపోయినరు మా దగ్గర మీరు వచ్చి సైన్ స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే మీరు ఏ ఫారన్ అఫీషియల్స్ కూడా మీరు బ్రైవ్ ఇయ్యలేదని చెప్పిండ్రు మళ్ళా దాన్ని మల్టిపుల్ టైమ్స్ మీరు రిపీట్ చేసిండ్రు దట్ ఈస్ అలిగేషన్ సో సో చెప్పారు బట్ బ్రైబ్ ఇచ్చారు అనే కన్ఫర్మేషన్ ఎక్కడ దొరికింది వాళ్ళకి బ్రైబ్ ఇచ్చారు అన్నది కన్ఫర్మేషన్ అన్ని డిస్కస్ చేసి అవన్నీ ఉన్నది ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళు ఏదైతే చేసినారు అది ఉంది ఏ ఎవరెవరికి ఎంతెంత బ్రైబ్స్ ఇస్తారు ఎంతెంత డిస్కస్ చేసినారు పర్ కిలో వాట్ ఏజే స్టేట్ కి ఎంతెంత పోతుందని డిస్కస్ చేసినారు ఇచ్చినారు ఆ డీటెయిల్ అన్ని ఎండైట్మెంట్ లేవు మేము నార్మల్గా డిఫెన్స్ లాయర్గా పోతాం కదండి పోయినప్పుడు ఏం చేస్తామంటే మేము ఫస్ట్ పోయి వాళ్ళను అడిగితే వాళ్ళు అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు ఇవన్నీ ఏమేమి డిస్కస్ చేసినామో ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎందుకంటే మేము కాంప్రమైజ్ కావడానికి ఈజీ వద్దన్నట్టు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి కొన్ని నాకు ఇక్కడ ఇచ్చిన క్లారిఫికేషన్ ఏం కావాలంటే ఇప్పుడు వాళ్ళు ఏంటి వేరే దేశంలో ఉన్న అఫీషియల్స్కి లంచాలు ఇచ్చి అక్కడ ఒప్పందం చేసుకొని రైట్ ఆ ఒప్పందాన్ని బేస్ చేసుకుని మా దగ్గర వచ్చి మీరు ఫండ్ రే చేశారు రైట్ ఇది అమెరికన్ చట్టాల ప్రకారం వ్యతిరేక వ్యతిరేకం అనేది అలిగేషన్ అవును సో ఇక్కడ వీళ్ళకి అమౌంట్ ఇచ్చారు అనేది కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారా ఇస్తామని చెప్పి వసూలు చేయడం కూడా క్రైమ్ వసూలు చేయడం కూడా క్రైమే ఇస్తానని అగ్రిమెంట్ చేయడం క్రైమ్ దట్స్ కాల్డ్ అంట సో డబ్బులు ఇచ్చినా అయిపోయినా వాళ్ళకి ఇస్తామని చెప్పడమైనా డిస్కస్ చేయడం క్రైమ్ డిస్కస్ చేసి ఒప్పుకుంటే క్రైమ్ కాన్స్పరసీ అంటాం ఇప్పుడు దాన్ని కాన్స్పిరసీ అంటే ఇప్పుడు కుట్ర ఇప్పుడు మన ఇద్దరం పోయి ఒక చంపుదాం అని ప్లాన్ ఇచ్చిన ఓకే మన ఇద్దరం పోయి ఒక కి వచ్చినాం వయనర్ గారు మనం పోయి సోన్ సో చంపేద్దాం కత్తి పట్టు కొనుక్కోద్దాం పోయి కత్తి అనుకోండి దాట్ ఈస్ అన్స్పిరసీ ఎక్కడనే అయిపోయింది చంపు ఆ కాకపోయినా కూడా పోలీస్ ఇప్పుడు ఇందులో డబ్బులు ముట్టినయని మాత్రం ఎక్కడ లేదండి ఇప్పుడు దాంట్లో మాత్రం ఇండైట్మెంట్ డబ్బులు ముట్టినట్టుగా మాత్రం లేవు కాకపోతే అగ్రిమెంట్ అయింది డబ్బులు ఇవ్వడానికి ట్రాన్స్ఫర్ అయింది మనీ అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు ఇవ్వడానికి కానీ డబ్బులు ముట్టినట్టు మాత్రం చెప్పలేదు కానీ అగ్రిమెంట్ కూడా క్రైమే ఒకవేళ దాని వాళ్ళ గ్రూప్ వాళ్ళు పొయ్యి స్టేట్ అఫీషియల్స్ తోటి ఓకే మీకు పదిహేడు వందల యాభై కోట్లు ఎంతో ఇస్తామని అగ్రిమెంట్ అయ్యి అంటే వర్బల్ అగ్రిమెంట్ రిటర్న్ అగ్రిమెంట్ ఏం ఉంటుంది కదా అగ్రిమెంట్ అయితే కాన్స్ప్యూషన్ ఉంది వచ్చేసి కాన్స్ప్యూసిటీ కమిట్ క్రైమ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన అవసరం లేదు అవును లేదు ఓకే దాటిన ఫర్ యూ టు గెట్ కన్విక్టెడ్ యూఎస్ చట్టాలకి అవసరం లేదు రాంగ్ ఇంటెన్షన్స్ ప్రాక్టీసెస్ తో నువ్వు ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు మొబలైజ్ చేస్తున్నావు స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి అంతే కదా ఓకే సో ఇప్పుడు ఆ ట్వంటీ త్రీ లో ఆయన పట్టించుకోలేదు వదిలేసారు ఇప్పుడు ఫైల్ ఉంది అరెస్ట్ సంబంధించిన ఎలా ఎలా ఉంటుంది అమెరికా ఇప్పుడు నేను చెప్పినా కదండి ఫస్ట్ వచ్చి మన ఎంబసీకి ఇస్తారు నుంచి ఇంటర్పోల్ లో కూడా పెట్టేస్తారు సో అండ్ సో పర్సన్స్ మాకు అరెస్ట్ కావాలని పెట్టేస్తారు అంటే మన ఎక్స్పెక్ట్ మన ట్రీట్ ఉంది కదా ఎక్స్పెక్టెడ్ ట్రీట్ దాంట్లో ఏంటంటే దట్ మన వాళ్ళ క్రిమినల్స్ ఎవరన్నా మన దగ్గర ఉంటే వాళ్ళు కనుక అరెస్ట్ వారెంట్ పంపిస్తే మన డ్యూటీ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని పంపించాలి ఓకే సేమ్ థింగ్ వాళ్ళని కూడా అదే ఉంటుంది కాకపోతే దాంట్లో లోపాలు కూడా కొన్ని ఉంటాయి ఇప్పుడు నీరవ్ మోదీ ఉన్నాడు లండన్లో తర్వాత విజయ్ మాలియా ఉన్నాడు వాళ్ళకి పంపించినాం వాళ్ళు ఏదో కోర్టులో స్టాల్ చేసుకుంటూ కూర్చుంటా ఉన్నారన్నట్టు ఆ మాదిరి దాన్ని ఇక్కడ స్టాల్ చేసుకుంటూ కూర్చోవచ్చు కూర్చోవచ్చు ఛాన్స్ ఉంది అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ హెల్ప్ టు ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్ దే కెన్ అరెస్ట్ అండ్ గివ్ ఇట్ టు ద యుఎస్ గవర్నమెంట్ విల్ ద యుఎస్ గవర్నమెంట్ గో విత్ ఫుల్ ఫోర్స్ లేదు వాళ్ళకి అంత ఇది 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 వంద వెయ్యి కేసులు ఉంటే ఇది ఒక కేసు ఇది పెద్ద కేసు కాదు అన్నట్టు వాళ్ళకి పెద్ద కేసు కాదు పెద్ద కేసు కాదు ఇది సో దే మే నాట్ సోషల్ పొలిటికల్లీ ప్రెజర్ దట్ మచ్ బట్ యా దిస్ గాయ్ ఎనీవేర్ హీ కాన్ ట్రావెల్ హీ ఈ కెనాట్ గో అవుట్ సైడ్ ద కంట్రీ విల్ బి రిస్ట్రిక్టెడ్ అండ్ హీ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇఫ్ హీ డస్ దాట్ ఇఫ్ హీ గోస్ దేర్ దెన్ అఫ్ కోర్స్ హీ హాస్ టు ఫేస్ ద ట్రావెల్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఎయిట్ మెంబర్స్ పైన ఛార్జ్షీట్ ఉంది ఆదాని ఇక్కడ ఉన్నారు అనుకోండి సో మిగతా అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి ట్రై చేయచ్చు వాళ్ళకి ట్రైల్ చేయొచ్చు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే నర్సరీ ఉంటుంది ప్రాసెస్ టిపికల్ గేమ్ ఏంటంటే ఇప్పుడు ఎనిమిది మంది డిఫెండెంట్స్ ఉన్నారు కదండి మా దగ్గర ఎనిమిది మందికి ఒకటే లాయర్ పెట్టుకుంటానికి వీలు లేదు ఓ ఒకటే లా పెట్టుకుంటానికి వీలు ఉండదు వేరే వేరే లాయర్ను పెట్టుకోవాలి ఎనిమిది మందికి జడ్జి ఒప్పుకోడు జడ్జ్ ఏమంటాడు నో 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 ఎనిమిది మందికి వేరే వేరే లాయర్ ఉండాలి కేసు ఒకటైనా కూడా ఎనిమిది మందికి వేరే ఉన్నాయి వేరే లాయర్ పెట్టుకోవాలి ఒక లాయరు తన క్లయింట్ కు జస్టిస్ చేయాలంటే ఇంకోళ్ళని ముంచేసే ముంచేయచ్చు అన్నట్టు ఇది ఎనిమిది మంది పెట్టుకుంటే వాడు హీస్ నాట్ డూయింగ్ జస్టిస్ టు ఎనిబడి లాయర్ ఓకే నువ్వు సో ఇప్పుడు మమ్మల్ని హైర్ చేస్తారు కదా ఇప్పుడు ఎనిమిది మంది ఉన్నాం అనుకోండి మమ్మల్ని ఒకళ్ళు హైర్ చేస్తారు అనుకోండి మేమేం చేస్తామంటే మాకు ఏడు మనతోడు సంబంధం లేదు మాకు వీడు వీడు క్లయింట్ వీడే దేవుడు వీడెవడు అంత మేము ఏం చేస్తాడు నాయన మన దగ్గర ప్రాసిక్యూటర్ పోయి అగ్రీ చేద్దాం వాళ్ళ ఏడుగురు ఎక్కడైనా పోనీయండి నిన్ను మాత్రం బయట పెట్టడానికి నా డ్యూటీ మిగతా వీడు మొదలు ఒప్పుకోడు మమ్మల్ని వీడు అంటాడు నో 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 మా దోస్తు మా అన్న అయ్యా అది ఇది అంటాడు మేము చెప్తే అన్న అయ్యా అవన్నీ ఏం పని చేయదు నువ్వు గనక కాంప్రమైజ్ కాకపోతే వాడు అక్కడ కాంప్రమైజ్ అయ్యి నువ్వు బొక్కల పోతావు మనం మొదలు పోయి రేస్ టు ద ప్రాసిక్యూటర్ మొదలైద్దాం అంటే ఆ రేస్ టు ద ప్రాసిక్యూటర్ ఏంటంటే మెయిన్ అక్యూజ్ ను వాళ్ళు ఎప్పుడు తీసుకోరు మిగతా వాళ్ళందరితోటి చాలా మందితోటి కాంప్రమైజ్ అవుతారు అందరితోటి కాదు కొంతమంది కాంప్రమైజ్ అవుతారు కాంప్రమైజ్ అయ్యి మనం సీక్రెట్స్ అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చెప్పేస్తా ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ ప్రాసిక్యూటర్ దగ్గర ఏమంటామంటే ఏ వాళ్ళు ఫస్ట్ మీ ఈ యాభై తప్పులు చేసినట్టు మాకు చెప్తారు మా అవుని అడుగుతాం ఏంటంటే మరి ఎన్ని చేసినా అంటే వాడు అంటాడు నలభై చేసినా కానీ పది చేయలేదంటాం మేము ప్రాసిక్యూటర్ దగ్గర పోయి అన్నీ చెప్పం కదా మేము చెప్పి ఈ పది చేయలేదని మేము చెప్తాం పది చేయలేదంటే ఎనిమిది ఉంది కానీ ఓ రెండింటికి ఎవిడెన్స్ ఉంది వీడియో ఉంది వాడు చేసినట్టు కానీ చూపెట్టాడు అరే బఫూన్ అవుతాం అక్కడ అందుకోసం వాడిని ప్రాసిక్యూటర్ పది మొయే ముందు మా ఊన్ని మంచిగా గ్రిల్ చేసి పెడతాం మంచిగా ఎందుకంటే వాట్ ఎవర్ హీ స్పీక్స్ విత్ అస్ యాజ్ అ లాయర్ ఇట్స్ కాన్ఫిడెన్షియల్ నోబడి కెన్ ఆస్కర్స్ టు రిలీజ్ నాట్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ ఆస్కర్ టు రిలీజ్ దట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు రూమ్లోకి పెట్టి మొత్తం వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొని మామూలుగా ప్రాసిక్యూట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర పోయి కాంప్రమైజ్కి వచ్చి వీనికి ఒక ఆరు నెలలు ప్రొబేషన్ను లేదా అంటే ఆరు నెలలు జైలు లే తర్వాత కొన్ని పైసలు పెనాల్టీ కట్టి మన మనం మనల్ని మేము రక్షించడానికి ట్రై చేస్తాం అన్నట్టు అట్లా ఎనిమిది మంది లాయర్లు ఎనిమిది మంది వాళ్ళు రక్షించడానికి ట్రై చేస్తారు మెయిన్ పర్సన్ వాళ్ళు ఎప్రోజలర్ వాడి కష్టమైంది వాడు కాంప్రమైజ్ అవుతా వదిలేడన్నట్టు సో ఇప్పుడంతా కోర్టులో కోర్టు లేదు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ ఏజెన్స్ కస్టడీస్ తీసుకుంటాయి కానీ అన్నది మా దగ్గర ఫిఫ్త్ అమెండ్మెంట్ రైట్ టు హ్యావ్ ఎ సైలెన్స్ అని ఉంది అన్నట్టు అందరు క్రిమినల్ డిఫెండ్ వీళ్ళందరూ చేస్తారు అంటే మేము కూడా లాయర్ పనిచేస్తాం కదా యూ హ్యావ్ టు టేక్ ద ఫిఫ్త్ అమెండ్మెంట్ అన్నట్టు అంటే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు అనుకోండి ఐ టేక్ ద ఫిఫ్త్ అమెండ్మెంట్ రైట్ టు రిమైన్ సైలెన్స్ అంటే పోలీసు వాళ్ళు ఒక్క మాట వాళ్ళని అడిగిన వీలదు ఒక్క మాట అడగరాదు వాళ్ళు మరి ఎలా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అందుకు అదే మీరు అంటారు కొట్ట ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటారు కదా అది పనిచేయదు అట్లా వీళ్ళని ఒక్క మాట అనరు ఒక మాట ముట్టరు అయితే వీళ్ళని కస్టడీలు ఎందుకు పెడతారు అంటే వీళ్ళు ఒకటి ఏంటంటే ఎస్కేప్ ఛాన్స్ ఉంటుంది సెకండ్ ఏంటంటే వీళ్ళు విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కస్టడీకి అడిగే ఛాన్స్ ఉంటుంది ఎఫ్బిఐ కానీ అంత ముందే ఆ కస్టడీలో పోయిన తర్వాత వీళ్ళు దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు ఐ మీన్ ఐ కెనాట్ ఇమాజిన్ ఎనిమిది మంది లాయర్కి ఎవరైనా పోయి నేను మాట్లాడతా అంటే అస్సలు మాట్లాడి మేము క్రిమినల్ లాయర్గా నువ్వు నోరు మూసుకో అప్పుడే కూర్చో ఒకవేళ నీ మాట్లాడతా అంటే ఫస్ట్ థింగ్ ఐఎమ్ ఫైర్డ్ ఐఎమ్ నాట్ యువర్ లాయర్ అని వెళ్ళిపోతాం అక్కడి నుంచి సో సో వీళ్ళందరూ కూడా ఫిఫ్త్ అమెండ్మెంట్ తీసుకుంటారండి రైట్ టు రిమైన్ సైలెంట్ తీసుకుంటారు ఫిఫ్త్ అమెండ్మెంట్ తీసుకునే రైట్ ఓన్లీ అమెరికన్ సిటిజన్ అందరికి ఉంది బయట వాళ్ళకి కూడా అందరికి పట్టుకెళ్ళిపోయింది క్రిమినల్ ట్రయల్ లో అందరికి ఉంటుంది సివిల్ ట్రయల్ లో కొద్దిగా వేరే తీరు ఉంటుంది అది స్పెషల్ ఇమిగ్రేషన్ లో కానీ క్రిమినల్ ట్రయల్ లో మాత్రం రైట్ టు రిమైన్ సైలెంట్ తర్వాత జ్యూరీ ట్రయల్ ఇవన్నీ అన్ని రైట్స్ అందరికి ఉంటాయి సో బేస్డ్ వాళ్ళ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఈ ఎనిమిది మందిలా కనీసం ముగ్గురు నలుగురు ఈజీ కాంప్రమైజ్ అక్కడ దాట్ ఈస్ ద బ్యూటీ దేర్ అమెరికా అక్కడ అందుకోసం ఏమైందంటే చాలా ఈజీగా మా దగ్గర మీకు స్టార్ట్ చెప్పాలంటే నైంటీ టూ టు నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద క్రిమినల్ అక్యూజ్డ్ పీపుల్ యాక్సెప్ట్ గిల్ట్ బిఫోర్ గోయింగ్ టు ద ట్రయల్ ఓకే అంటే తొం నూటికి తొంభై రెండు మంది మేము చేసినవారా మొర్రో ప్రాసెక్యూటరు మాకు తక్కువ శిక్ష చెయ్యి జడ్జ్ దగ్గర పోయి నాకు ఇరవై ఏళ్ళ కన్నా రెండేన్ లీపీ అని చెప్తారు అన్నట్టు ఓకే కొట్టకుండా తిట్టకుండా కర్ర ఎత్తకుండా ఎర్ర ఎత్తకుండా అవుతుంది నైంటీ పర్సెంట్ కేసెస్ నైన్టీ టూ పర్సెంట్ కోర్టు బయట కాంప్రమైజ్ అయిపోతాయి బయట అయ్యి జడ్జ్ దగ్గర ఎర్ర అయిపోతుంది నేను చేసిన దీ కమిటెడ్ మళ్ళీ కాంప్రమైజ్ అంటే ఏంది నేను చేసినా అని ఒప్పుకుంటాం మేము చేసిన ఒప్పుకొని కాంప్రమైజ్ అవుతారు అక్కడ ఒప్పుకుంటే శిక్ష తక్కువ ఒప్పుకుంటే శిక్ష లేదంటే వాడు ప్రాసిక్యూటర్ ట్రయల్ చేయాలంటే పెద్ద ఎక్స్పెన్సివ్ అయిద్ది వానికి వాళ్ళకి రిసోర్సెస్ అవన్నీ అంత అనవైలబుల్ రిసోర్సెస్ ఉండే కదా వాళ్ళు చిన్న చిన్న కేసులు అన్ని అంటే పెద్ద పెద్ద కేసులు ట్రై చేస్తారు చిన్న చిన్న కేసులు అన్నీ ట్రై చేయరు అన్నట్టు కాంప్రమైజ్ కు